శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. గ్రామస్తుల సహకారంతోనే మిషన్ కాకతీయ చెరువు పూడికతీత పనులు విజయవంతం అవుతాయన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఓదెల మండలం గుండపల్లి అలాగే సుల్తానాబాద్ లోని గడ్డెపల్లిలో మిషన్ కాకతీయ రెండవ విడతలో భాగంగా చెరువు పూడికతీత పనులను గురువారం సాయంత్రం ప్రారంభించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు పట్ల స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుప్పాల శంకర్, ఎంపీడీసీ సారమ్మ రాజయ్య, నాయకులు గుండెటి ఐలయ్య, పల్లె కుమార్, శ్రీకాంత్ గౌడ్, సాతూరి రాజేశం, ప్రేమ్ సాగర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట రాములు, గడ్డపల్లిలో సర్పంచ్ నల్లవెల్లి రాజమౌళి, ఎంపీడీసీ అరుణజ్యోతి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తుల యొక్క సహకారం, ముఖ్యంగా రైతులు సహకారం చాలా అవసరం. ఇది వారి సహకారం ఉంటేనే, వారి ప్రమేయం ఉంటేనే ఈ మిషన్ కాకతీయ పూర్తి స్థాయిలో మరి విజయవంతమైన పరిస్థితి ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకునే నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే పూడికతీత కార్యక్రమం ప్రారంభమైందో తప్పకుండా ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఆ పూడిక మట్టిని తీసుకెళ్ళి పొలాల్లో పోసుకొని తద్వారా భూసారాన్ని పెంచుకోవాలి. అట్లాగే చెరువులో పూడిక తీయటం వలన చెరువు లోతై మరి చెరువు కట్టను బలోపేతం చేసుకోవటం వలన మరి చెరువు చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ మొత్తం నీటి నిల్వ చేసుకొని మరి భూగర్భ జలాలను పెంచుకొని అటు రైతులకు త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కనుక ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తప్పకుండా గ్రామాల్లోని సోదరులందరూ, రైతు సోదరులందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. ఈ నెల 25 లోపు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కాలవశ్రాంపూర్ శాఖలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు సింగిల్ విండో చైర్మన్ వంగల తిరుపతి రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 నుండి 50 సంవత్సరాల లోపు వారు 340 రూపాయలు చెల్లిస్తే ప్రధాన మంత్రి జీవనజ్యోతి పథకం కింద 2 లక్షలు, సురక్ష బీమా పథకం కింద 2 లక్షలు, సహకార సంఘ సభ్యులకు అదనంగా 100,000 రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. 50 నుండి 70 సంవత్సరాల లోపు వారు 12 రూపాయలు మాత్రమే చెల్లిస్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్యామ్, ఆర్థిక అక్షరాస్యత సలహాదారులు మురిదల్ స్వామి, ఫీల్డ్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, సిఇఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. డైరీ ఫార్మ్స్ మొన్న తీసుకున్న జిల్లా మీటింగ్లో 25% సబ్సిడీ మీద డైరీ ఫార్మ్స్ 6 లక్షల వరకు, ఒక్కొక్క రైతుకు 6 లక్షల వరకు డైరీ ఫామ్ ఇవ్వడానికి సొసైటీ నుంచి ముందుకు రావడం జరిగింది. ఇన్సూరెన్స్ పథకం అనేది వచ్చినప్పటి నుంచి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఇన్సూరెన్స్ పథకం 25 తారీఖు వరకే ఉన్నది. 25 తారీఖు తర్వాత చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కనుక రైతులందరూ, ప్రజలందరూ గమనించి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నవారు ఇది 342 రూపాయలు కనుక పెడితే, ఇది బ్యాంకులో ఖాతా జమ చేసుకుంటే 2 లక్షల ఇన్సూరెన్స్ ప్లస్ 2 లక్షలు, 4 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. అదేవిధంగా సంఘంలో సభ్యుడైతే కూడా 1 లక్ష రూపాయలు అదనంగా వస్తుంది. 50 సంవత్సరాల పైబడి 70 సంవత్సరాల వాళ్ళు కూడా 12 రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. కనుక ప్రజలందరూ గమనించి, రైతులందరూ, రైతు సోదరులు, సోదరమ్మలందరూ గమనించి ఈ యొక్క సదుపాయాన్ని మీరు వినియోగించుకోవాలి. 17 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలను కానీ రైతులను కానీ చైతన్యవంతులు చేసి ఈ సహకార బ్యాంకు ద్వారా ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కార్యముఖులై దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా అందరికీ పేరు పేరున సింగిల్ విండో సొసైటీ కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా చైర్మన్గా మీ అందరికీ కూడా మేము మనవి చేస్తాం. ఈ సహకార సంఘాలు సభ్యులవి, సంఘం వల్ల ఇది ఈ సహకార కేంద్ర బ్యాంకు అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రుణాలు ఇస్తున్నది. తర్వాత ఈ బ్యాంకు అన్ని రకాల సేవలు అందిస్తున్నది. క్రాప్ లోన్స్ అంటే ఉత్పత్తి రుణాలు ఇస్తున్నది. ఈ సంఘాలు ఏం చేస్తున్నది, ఉత్పత్తి రుణాలు ఇస్తున్నాయి. క్రాప్ లోన్స్, డైరీ, షీపు, పౌల్ట్రీ, తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్, అన్ని రకాల లోన్స్ ఇస్తున్నది. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నది. వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ ఉన్నది. ఈ సంఘాల ద్వారా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే ప్యాడీ కొనుగోలు కేంద్రాలు, తర్వాత ఫెర్టిలైజర్స్, సీడ్స్, అన్ని రకాల సేవలు అందిస్తున్నది. అందుకోసం ప్రతి ఒక్క రైతు ఈ సంఘం తనకు కావాల్సిన లోన్స్ కానీ ఏదైనా కానీ సంఘ కార్యదర్శిని, అధ్యక్షుల గారిని మరియు సంఘం బ్రాంచ్ మేనేజర్ని కలిసి వీరి ద్వారా సేవలు పొందగలరని.
ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ నాయకుడు కడారి సునీల్. సుల్తానాబాద్ మండలం ప్రైవేట్ స్కూల్స్ డ్రైవర్స్ హెల్పర్ల సమావేశం వెంకటేష్ అధ్యక్షతన సుల్తానాబాద్ లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం జరిగింది. ప్రభుత్వం డ్రైవర్లకు ఉచిత జనశ్రీ బీమా పథకం కల్పించాలన్నారు. నిరుపేద డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను వర్తింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, కిషన్ రావు, కరుణాకర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో డ్రైవర్లుగా కిల్లర్లుగా పనులు చేస్తున్నటువంటి డ్రైవర్ కార్మికులకు ఎలాంటి చట్టబద్ధ హక్కులు కానీ సౌకర్యాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ అమలు చేసే దాంట్లో ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు పూర్తిగా విఫలమైనాయని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల చుక్కలు నంటుతున్నటువంటి తరుణంలో గొర్రెతోక బెత్తడు అనేటువంటి చందంగా గత 5 సంవత్సరాల 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నటువంటి జీతాలే నేటికి కొనసాగించేటువంటి ప్రక్రియ ఇలా స్కూళ్ళలో కనబడతా ఉంది. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి డ్రైవర్ అన్నలు ఇలా చాలీ చాలని వేతనాలతోటి సతమతమవుతూ అర్ధాకలితో అడమరిస్తూ ఇలా కుటుంబాలని పోషించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి దీనస్థితి నెలకొంది. ఈ విషయంలో వెంటనే స్కూల్ యాజమాన్యాలు స్పందించి మినిమం కనీస వేతనాలు ఒక్కో డ్రైవర్కు కనీసం 15,000 రూపాయలు చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ విషయంలో లేబర్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంటనే ఎల్ఈఓ గారు ఏసీఎల్ గారు స్పందించి మరి సత్వరమే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో చర్చించి ఆ స్కూల్ డ్రైవర్లకి చెల్లిస్తున్నటువంటి తక్కువ వేతనాలు మరి ఆ వేతనాలు పెంచి ఇచ్చేటువంటి విధంగా దేశ వేతనాలు ఇచ్చి వీళ్ళను ఆదుకోవాలని డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతూ నేను మరి ప్రతి ఒక మేనేజ్మెంట్కు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది సమ్మర్ ఈ యొక్క హాలిడేస్లో జీతం కూడా ఇవ్వడం లేదు. దయచేసి వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మేము చిన్న జీతకాలం కాబట్టి మాకు కనీస వేతనం ఒక 15,000 రూపాయలు ఆదుకోవాలని. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు ఏవో సురేందర్. సుల్తానాబాద్ ఎలిగేడు మండలాలకు సంబంధించిన రైతులకు అవసరమైన కందులు, పెసర, సోయా, జీలుగ జనుము విత్తనాలు ఈ నెల 21 నుండి డిసిఎంఎస్ కేంద్రంలో సబ్సిడీపై అందజేయనున్నట్టు ఏవో తెలిపారు. అవసరమైన రైతులు తమ పాస్ పుస్తకాలను తీసుకొచ్చి సబ్సిడీ విత్తనాలు పొందాలన్నారు. ఈ వచ్చే ఖరీఫ్ సీజన్కి స్వాగతం పలుకుతూ మనకు వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వము 50% ఇతర శాతముల పైన సబ్సిడీ మీద కావాల్సిన విత్తనాలు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన సుల్తానాబాద్ మండలానికి జీలుగ, జనుము, పెసర, కందులు, తర్వాత సోయాబీన్ అంటే ప్రతికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే క్రమంలో మనకు సోయాబీను, కందులు, తర్వాత పెసర విత్తనాలు ఇవ్వడం జరిగింది. దయచేసి రైతులందరూ గమనించి రేపటి నుంచి అనగా 21వ తారీఖు నుంచి మన వ్యవసాయాధికారి కార్యాలయంలో పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. మన డిసిఎంఎస్ అక్కడ విత్తనాలు తీసుకోవాల్సిందిగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క పాస్బుక్ తీసుకొచ్చి పర్మిట్ తీసుకొని ఈ విత్తనాలు పొందగలని కోరుచున్నాం. అట్లాగే ఎలిగేడు మండలంలో కూడా మనకు మన ఏఈఓ గారు మీకు అక్కడ పర్మిట్లు ఇస్తారు. ఇవి ధూళికట్ట సొసైటీలో అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం మనకు ఎలాంటి విత్తనాలు కొరత లేకుండా అన్నీ కూడా పెద్ద మొత్తంలో ఇవ్వడం జరిగింది. మనకు జీలుగ విత్తనాలు వచ్చేసి దాదాపుగా 150 క్వింటాల్ అంటే 500 బస్తాలు ఇప్పుడు రావడం జరిగింది. మళ్ళీ కూడా వస్తుంది. అట్లాగే జనుము కూడా వచ్చింది. జీలుగ వచ్చేసి 533 రూపాయలు 30 కిలోల బస్తా, జనుము వచ్చేసి ఒక 40 కిలోల బస్తా 1,040 రూపాయలు, కందులు 4 కిలోల బస్తా 250 రూపాయలు, పెసర 4 కిలోల బస్తా 250 రూపాయలు, సోయాబీన్ వచ్చేసి 1,320 రూపాయలు, ఇది 30 కిలోల బస్తా, ఇది ఎకరానికి సరిపోతుంది. కాబట్టి ఈ స్కీమ్లను వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము. ఎవరు కూడా హైరాన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ అయిపోయినా మళ్ళీ కూడా మనకు కావాల్సిన విత్తనం వస్తుంది. కాబట్టి అందరూ నిదానంగా వచ్చి క్యూ లైన్లో పాటించి ఈ విత్తనం తీసుకోవాల్సిందిగా కోరుచు.
ఎలిగేడు మండలంలోని మిషన్ కాకతీయ చెరువు బూడిగతీత పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి దుర్గయ్య. గురువారం మండలంలోని పలు చెరువులను ఎంపీపీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, ఎంపీడీసీ మారాం కుమ్రయ్య, టీఆర్ఎస్ నాయకులు దుర్గయ్య తదితరులు ఉన్నారు. కాకుండా రైతులు కూడా, గ్రామస్తులు కూడా, అందరూ కూడా ఇంకా పాల్గొని మరి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని నా యొక్క కోరిక. మిషన్ కాకతీయ పనిలో అందరు రైతులకు మట్టి తీసుకొని పోయి మిగతా మట్టిని చెరువు కట్టకు పూర్తి చేసి పని నిర్మిస్తామని కోరుకుంటాను. ఈ మిషన్ కాకతీయ పనులు బాగా వేగవంతం చేయాలని సీఎం గారు ఆదేశించినది ఎంతో శుభదాయకంగా ఉన్నది. మాకు రైతే రాజాన ముచ్చటను కేసీఆర్ గారు గుర్తించుకొని ఈ చెరువులు పుడిక తీతను మొదలుపెట్టి వేగవంతంగా కృషి చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఒక చెరువు బాగుంటే ఒక రైతులే కాదు, ప్రతి కులాలు, తెనుగోళ్ళు కానీ, ఎస్సీలు కానీ, ఒకవేళ సాకలి వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు అందుబాటులో ఉంటుంది చెరువు. గొడ్లకు, గొర్రెలకు, ప్రతి ఒక్క దానికి చెరువు అన్ని రకాల ఉంటుందని ఆ యొక్క ఆశయం. మరి ఫస్ట్ విడత అయిపోయినాక సెకండ్ విడత కూడా కేసీఆర్ గారు చేపట్టిన విడత ఎంత స్పీడ్గా నడుతుంది అంటే అంత చాలా స్పీడ్గా నడుతుంది. ఓసీ కమ్యూనిటీని కేవలం ఓటు బ్యాంకుకే వాడుకుంటున్నారే తప్ప మా కమ్యూనిటీకి ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు ఓసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాడి రామారావు. ఉదల మండలం గోపురపల్లిలో ఓసీ కమ్యూనిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, నారాయణ రెడ్డి, కర్రే సంజీవ రెడ్డి, ఐరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలుమ రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ్ కులాలకు సంబంధించిన పిల్లలకు నిజంగా కూడా ఈ కులాలలో కూడా ప్రజలలో కానీ సంఘంలో కానీ ఈ కులాలు బాగా శ్రీమంతులు అనే భావన ఉన్నది. కానీ ఈ కులాలలో కూడా మొత్తం బిలో ప్రావర్టీ, మరి నిజంగా బీదవాళ్ళు ఉన్నారు. వాళ్లకు విద్యలు కానీ, ఉద్యోగాలలో కానీ, వాళ్ళకి రిజర్వేషన్ల విషయానికి వస్తే బాగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఎటుగాకుండా అయిపోతున్నారు. మరి ఎంత 100% మార్కులు వచ్చినా కూడా వాళ్లకు కనీసం ఈ రోజుల్లో సీట్ వచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు కూడా ఎవరైతే కనీసం బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతి దానిలే రిజర్వేషన్ కల్పించాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇచ్చే ఇండ్లల్లో కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో కానీ, లేకపోతే రేషన్ కార్డులలో కానీ, లేకపోతే మిగతా ఏవైనా రాయితీలు వచ్చినా కూడా మా దానిలో కూడా బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అన్ని రాయితీలు కల్పించాలనే ఓసీ కుల సమాఖ్య రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల పేదలకు, మాలోని పేదలతో పాటు అన్ని వర్గాల పేదలకు కూడా సమన్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా మా ఓసీ సోదరులందరం ఐక్యంగా ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టినాం. మేమేమంటున్నాం అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు 15 కొరకు ఏది వెనుకబడిన దళితులు, ఆదివాసుల కొరకు 10 సంవత్సరాల కొరకు 22% కల్పించిన రిజర్వేషన్లను ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ వర్గాలు, కులాలను, రిజర్వేషన్లను ప్రోత్సహించి ఓసీ కులాస్తులకు తీవ్రంగా అన్యాయం చేసిందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 80% ఓసీ లోపల పేదలున్నారు. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల లోపల ఈ రిజర్వేషన్ల ప్రక్రియల వల్ల ఈ ఓసీ సోదరులు బాగా నష్టపోయారు. మాకు జనాభా ప్రకారంగా మేము అన్ని వర్గాలకు ఆర్థిక స్థోమత ఆధారంగా, ఇది కులం మతం ప్రకారం కాకుండా అన్ని వర్గాల పేదలకు ఆయా జనాభా ప్రకారంగా ఆర్థిక స్థోమత ఆధారంగా రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించడానికి ఈ రిజర్వేషన్లపై ఒక సమీక్షించడానికి రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గర్రెపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు గర్రెపల్లి ప్రజాప్రతినిధులు. గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేసేందుకు అన్ని మౌలిక సదుపాయాలు, వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్కు విన్నవించారు. అనుబంధ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తే పరిసర గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు సర్పంచ్ పడాల అజయ్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గర్రెపల్లి జానీ, సీనియర్ జర్నలిస్ట్ రమణారావు, బీసీ సంఘం నేత రాజ్ కుమార్. ఓదెల మండలం గోపురపల్లి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని, దీనిపై పెద్దపల్లి డిఎల్పీఓకు ఫిర్యాదు చేసినట్లు వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, రవీందర్, రాజమల్లు, రవి, మాధవి, వనజ, స్వప్న తెలిపారు. గ్రామ పంచాయతీలోని వచ్చిన నిధులు కానీ
దానికి సంబంధించిన ఖర్చులు కానీ గౌరవ సర్పంచ్ గారు మరియు కార్యదర్శి గారు వాటి నిధుల గురించి అడగగా ఏమీ సమాధానం లేదు. మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గౌరవ కార్యదర్శి గారిని కోరగా వారు వైట్ పేపర్ మీద రాసిచ్చినారు. దాని సంతృప్తి ఎందుక మేము పెద్దపల్లిలోని డిపిఎల్ఓ ఆఫీస్కి వెళ్ళి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఏమి నిధులు దుర్వినియోగమైనాయా కాలేదా తెలుసుకొని సమగ్రంగా విచారణ జరిపి మాకు సమగ్రంగా తెలుపగలరని కోరుచున్నాం. సుల్తానాబాద్ మండలం గడ్డెపల్లిలో విద్యుత్ షాక్కు గురై ఓ జెర్సీ ఆవు చనిపోయింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎత్తు వైర్కు విద్యుత్ ప్రసరించి ఆవు స్పాట్లోనే చనిపోయిందని బాధిత రైతు ఎనమల కనకయ్య తెలిపారు. ఆవు విలువ సుమారు 70,000 వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలన్నారు సర్పంచ్ నల్లవెల్లి రాజమౌళి.